సరికొత్త రాజకీయ ఒరవడిని తన వ్యక్తిత్వంతో, విలువలతో, ఆదర్శ భావాలతో గ్రామ ప్రజల అందరి హృదయాల్లో శాశ్వత ముద్ర వేసి యువత, కర్షకులు, కార్మికులు అందరికీ తలలో నాలుకలా మెదులుతూ ఇప్పటి వరకు ఎన్నో వేల మంది విద్యార్థులను తన వ్యక్తిత్వంతో, ఉన్నత భావాలతో ప్రయోజకులను చేసిన ఉన్నత విద్యావంతుడు, మృదు స్వభావి, ఎన్నో సమస్యలను తన సమయ స్ఫూర్తితో, నిజాయితీతో పరిష్కరించిన గుణశాలి, నిరాడంబరుడు చందనవెల్లి ముద్దుబిడ్డ స్వామిగారు. మరోమారు తన జన్మభూమి కోసం, గ్రామ ప్రజల అభివృద్ధి కోసం, గ్రామ ఆర్థిక సాంఘిక అసమానతలు తొలగించడానికి ఒక విజ్ఞాన జ్యోతిలా గ్రామ సంక్షేమం అభివృద్ధి లక్ష్యాలుగా యువత అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, ఉపాధి మార్గాలు రూపకల్పనలో గ్రామం ముందు ఉండాలి అనే గొప్ప సదుద్దేశంతో మా ముందుకు వస్తున్న నిజాయితీని గౌరవించి గుండెల్లో పెట్టుకుని దిశగా ఆసక్తిగా మారిన గ్రామ రాజకీయ సమీకరణాలు. ఉన్నత విద్యావంతుడు, వ్యక్తిత్వానికి మా ఓటు ఈసారి అని ఘంటా పదంగా చెప్తున్న చందనవల్లి యువత, కర్షకులు, వృద్ధులు, కార్మికులు, మేధావులు, ఉన్నత వ్యక్తిత్వానికి పెద్దపీట వేయబోతున్న చందనవల్లి గ్రామం విజయం ఏకపక్షం అని గ్రామం మొత్తం జోరుగా సాగుతున్న చర్చలు, మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు అని, ప్రజా సంక్షేమం అభివృద్ధి విషయంలో ఏ మానం రాజీ పోబడనని, స్థానికత, నిజాయితీ, గతంలో పలు సమస్యలను సూచించిన పరిష్కారాలు, సామాజిక సేవ ఇవన్నీ తన విజయంలో కీలక పాత్ర వహిస్తాయని ఘంటాపరంగా తెలియజేస్తున్న స్వామిగారు. ప్రశ్నించే గొంతుకతో, ప్రజా గొంతుకగా ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడతానని చేస్తున్న వాగ్దానం గ్రామ ప్రజలందరిలో ఎంతో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తూ ప్రజలందరి గుండెల్లో ఇప్పటికే స్థానం సంపాదించిన స్వామిగారు. ఇక విజయం ఎవరూ ఆపలేరు అనే ధీమాతో ప్రజలు రహితుడు, స్నేహశీలి, జనహృదయ నేత, సామాన్యుల ఆశాదీపమైన స్వామిగారి రాజకీయ రంగ ప్రవేశంతో చందనవెల్లి, పోతుగల్, రుద్రవరం గ్రామ పంచాయతీ పరిధిన గ్రామాలలో, తాండాలలో, అరిజన గూడాలలో వేడెక్కిన రాజకీయం. ఆనందంలో సామాన్య ప్రజానికం, ఇతర రాజకీయ పార్టీలలో, ప్రజా ప్రతినిధులలో ఆందోళన. ధర్మో రక్షిత రక్షిత అంటున్న స్వామిగారి అభిమానులు, యువత, సామాన్య ప్రజానికం, మేధావుల వర్గం కూడా స్వామి వెంటే చందనవల్లి నరసింగారావు, పొల్లాన్ వేమారెడ్డి ఆశీర్వాదాలు, అండదండలు, రసవత్తరంగా రాజకీయాలు, ఉన్నత వ్యక్తిత్వం గల స్వామిగారికే మా ఓటు అంటున్నా గ్రామ పంచాయతీ పరిధిలోని సామాన్య ప్రజానికం.